పోలీసులు ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో వినాయక సర్కిల్ నందు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి కాపుభారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొవ్వెత్తి చివరి వరకు కరిగిపోయి వెలుగుని ఏ విధంగా ఇస్తుందో, ప్రజల ప్రాణాలను కాపాడడానికి కూడా పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఏ సురేష్ బాబు, ట్రాఫిక్ ఎస్ఐ కుల్లాయప్ప, పోలీస్ సిబ్బందితో పాటు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 21 పోలీసు సంస్మరణగా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ 5 స్థాయి అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజంగా మనమందరం కూడా ఈరోజు సుఖంగా సంతోషంగా ఉంటున్నాము అని అంటే దానికి కారణం పోలీసుల త్యాగం. మనం వెలుతురులో ఉండాలంటే ఒక క్యాండల్ కొవ్వొత్తి ఈ విధంగా వెలుగునిస్తుంది. కొవ్వొత్తి వెలుగునిస్తూ ఆ కొవ్వొత్తినే అయిపోయే సమయం వస్తుంది. ఆ విధంగా ఎంతో మంది మనల్ని రక్షిస్తూ మన కోసం పనిచేస్తూ వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి త్యాగజీవులుగా మిగిలారు. వాళ్ళ ధైర్యం, వాళ్ళ సాహసం, వాళ్ళ త్యాగం ఉండడం వల్లే ఈ భారతదేశం యొక్క ఐక్యతను, సమగ్రతను కాపాడుకోగలుగుతున్నాం. ఎన్నో సందర్భాల్లో వాళ్ళని రెచ్చగొడతారు. ప్రత్యేకంగా మనలాంటి రాజకీయ నాయకులు కూడా ఎన్నో సందర్భాల్లో ఏదేదో మాట్లాడతాము. రాజకీయాల ఉద్దేశాల్లో మనసులో పెట్టుకొని కూడా వాళ్ళు ఏదో అంటాము. మన పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు టీడీపీ తత్తులు అన్నాము, ఇప్పుడు టీడీపీలో వైసీపీ తత్తులు అంటారు, అటు కాంగ్రెస్ తత్తులు అంటాము. ఎన్నో రకాలుగా నిజంగా వాళ్ళ మనసును బాధపడే విధంగా కూడా ఎన్నో మాటలు మనము మాట్లాడే సందర్భాలు ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా అన్నిటినీ దిగమింగుకొని